వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు. ఇప్పటికి మూడో కేసు ఇది, మూడో కేసు ఇది, మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పటికి. అంటే ఒక కేసు తర్వాత ఒకటి, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో, దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు. ఇలా తాగునీరు రావడం లేదు, ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బందిపరం అయిపోయింది. ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు 100 రోజులైంది, ఇవాళకి హామీలు ఎక్కడ అమలు కాలేదు. మరి ఇంకొక వైపు ఏమో, మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, లీకుల మీద లీకులు ఇచ్చుడు, అన్ని కథనాలు రాయించడము, బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం, మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం, చిట్ చాట్ల రూపంలో లీకులు రాయించడం, ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురదజల్లే ప్రయత్నం. ఎంతకాలం చేస్తారు మీరు, ఎంతకాలం చేస్తారు? అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము. చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం. నువ్వు 4 రోజులు ఇబ్బంది పెట్టవేమో, అక్రమ కేసులు పెట్టి 4 రోజులు మమ్మల్ని వేధిస్తావేమో, బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది. మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక, న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం. కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం. ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో, వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో వివరిస్తాం, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం. 100% పార్టీలో చేరమనడం, చేరకపోతే ఈ రకంగా వేధించడం. ఇలా మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ, మా శాసనసభ్యులను కానీ, మా పార్టీ నాయకులను రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు. మెడ మీద కత్తి పెట్టి నువ్వు చేరతావా చేరవా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేయడము, వాళ్ళు మాట్లాడడము, చేరకపోతే వేధింపులకు గురి చేయడం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. మీరు ఇవాళ మెడ మీద కత్తి పెట్టి కేసులు పెట్టమని, కుటుంబ సభ్యులను వేధిస్తామని, మీ కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ చేస్తామని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇవాళ ప్రలోభాలకు గురి చేసి ఇలా మీరు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ రకమైన పద్ధతి? ప్రజల మనసు గెలవండి, మాకంటే మెరుగైన పాలన అందించండి, మాకంటే మంచిగా పనిచేసి ప్రజాక్షేత్రంలో మీరు గెలవాలి. కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామంటే అది ఎప్పుడు కూడా ప్రజలు సహించరు, ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఎట్లా అయింది, రేపు ఎట్లా అవుతుందో అని రమేష్. ఇప్పుడు నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది 3 నెలలు కూడా మనగడ సాధించారు, మేము పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. శాసనసభలో ఉన్న కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు, కేసీఆర్ కూడా అంతర్గత సమావేశాలలో ఈ ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయము, పడగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. సేమ్ డాక్టర్ లక్ష్మణ్ గారు, బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పడిపోతుందని వారు అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8. ఏ లెక్కలు కూడినా కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్ళిద్దరు కలిసి మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తే తప్ప వాళ్ళు అనుకుంటున్న కార్యాచరణ అమలు జరగదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతాము పడగొడతామని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వాళ్ళు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన వాళ్ళు, ఇద్దరు ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నారు. ఈ ఒకే రకమైన రాగం ఎత్తుకుంటున్నప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మాకు లేదా? ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఇది సహించేదా? రెండవది, చాలామంది శాసనసభ్యులు నన్ను వచ్చి కలుస్తున్నారు కదా, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చినప్పుడు వాళ్ళతో యథాలాపంగానో పిచ్చాపాటో లేకపోతే పరిస్థితుల మీద మేము చర్చ చేస్తాం కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత
మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీరెవ్వరు చింతించకండి, మళ్ళీ మనదే అధికారం అని కొంతమందికి ఆల్రెడీ మంత్రి పదవులు కూడా హామీలు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు అని వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి శాసనసభ్యులను కలిసి నియోజకవర్గ సమస్యలు వింటున్నాడు, మేము అందులో ఉన్న 10 ఇళ్ళలో మేము ఎన్నడూ చూసిందే లేదు సార్, నువ్వు టీవీలలో తప్ప మా బాధ మా గోడు విన్నదే లేదు. ఈ మాత్రం స్వేచ్ఛ ఉంటే, స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వదులుకొని నిర్బంధాలు తెచ్చుకుంటామా సార్? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మీకు అండగా నిలబడతాను సార్, మీ పక్కన నిలబడతావు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు కదా. నేను అందుకే చెప్పిన, నిజంగానే ఆ పరిస్థితి ఉత్పన్నమైతే ఒక్కసారిగా మేము నిర్ణయించుకుంటే ఇక ఆ ముగ్గురో నలుగురో తప్ప 5వ మనిషి వాళ్ళకి మిగిలడు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి అతి తెలివితేటలు ఇంకా మానేయాలి. మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఒక మంచి పరిపాలన అందించాలని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టినాము, పార్టీ పిరాయింపులను కానీ కక్షా సాధింపులను కానీ మేము చేపట్టాలని అనుకోలేదు. అందుకే వచ్చిన మొదటి రోజు నుంచి రోజుకు 18 గంటలు మేము, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ఒక మంచి పరిపాలన, తెలంగాణ మోడల్, వైబ్రెంట్ తెలంగాణ దేశ ప్రజలకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టినరు అనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా, కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు, ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను, ఏ దానికైనా నేను సిద్ధం. కాకపోతే మొదట వాళ్ళు కోరుకోవాలి ఏందనేది. నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితోని పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను నా పని చేయనిస్తే ప్రతిపక్షాలుగా మీ పని మీరు చేసుకోవచ్చు, నాకేదో కాళ్ళలో కట్టబెట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పిన దించి చూపించిన, ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్రలేసే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు లేదు చూసుకుంటే, ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము. అట్లా ఒకవేళ వాళ్ళు కోరుకుంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు, మీరు తారీఖు చెప్పండి, పడగొట్టేది ఏందో చెప్పండి, దాని పరిణామాలు ఏందో నేను చెప్తా, తారీఖు నిర్ణయించుకోమని చెప్తున్నా నేను. ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని పడగొడతాము అని మీరు బింకాల కోసం పొంకణాల కోసం మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే పొంకణాల పోసిగానికి 3 ఎడ్లు 36 దొడ్లు అని ఎనకడికి పెద్దోళ్ళు చెప్పారు, పొంకణాల కోసం అయితే నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ ఇట్లేదన్న వ్యవహారం చేస్తే మాత్రం దానికి తగ్గ ప్రణాళిక మా దగ్గర సిద్ధంగా ఉన్నది. ఎవరేం మా మిత్రులు ఈ ఒక మంచి ప్రభుత్వం పడిపోతుందేమో అని ఎవరు ఆందోళన చెందాలి పనిలేదు. 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది, 1994 నుంచి 2004 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలోని, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, 2023 నుంచి 2034 వరకు 10.5 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము.